ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యపై మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ నేత కొండ మురళి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నాయకుడై ఉండి పేద బీసీ ప్రజలకు అన్యాయం చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. తాను యునానిమస్ గా గెలిచి పార్టీ మారడంతో రాజీనామా చేస్తానని, దమ్ముంటే నువ్వు రాజీనామా చేసి మళ్లీ గెలుపు అంటూ సవాల్ చేశారు. వరంగల్ పోచం మైదానంలోని ఇటీవల తొలగించిన డబ్బాల బాధితులను ఆయన పరామర్శించారు. అయితే డబ్బాలను తొలగించింది కాంగ్రెస్ ప్రభుత్వమే, అయినా తనకు ప్రజలే ముఖ్యమని స్పష్టం చేశారు. కొండా దంపతులు ఉన్నంత వరకు ఎవరికీ అన్యాయం జరగనివ్వమని కొండా మురళి తెలిపారు. ఇక్కడ నేతవర్గంలో చంద్రశేఖర్ మంత్రులు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో పేద వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని, నిజంగా కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు, పక్క సందులో ఉన్నాయి. మరి ఒక బీసీ నాయకుడు వేయడం కూడా మరి ఇలా కుల గుర్తించడం కరెక్ట్ కాదు. ఆయన కరెక్ట్ ఉండేదంటే నాలుగు పోషకులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి. నేను కట్టిస్తున్నా కదా, అలాగే కట్టియానండి. నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు, ఆ పార్టీకి రాజీనామా చేయాలి. ఎందుకంటే మనం బీసీలో మనకు ఒక ఆత్మగౌరవం ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరు యునానిమస్ గానే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను ఎన్నికైనప్పుడు నిజంగా కూడా అందరు ఆశ్చర్యపడ్డారు, ఎలా అయిండు అని. ఎవరు నామినేషన్ కూడా వేయలే, ఏ పార్టీ వేయలే.